Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాయితరం తేజ్ తొందరగా కోలుకోవాలి, యువ నటుడు వ్యక్తిత్వంలో చాలా మంచివాడని చెప్పని మా అందరికీ ఉన్న అభిప్రాయం, అదే మాకు ఉంది. తొందరగా కోలుకుని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాట్లాడుతూ ఇక ఆయన చెప్తాడు, కోడికత్తి కేసు ఏమైంది అని మాట్లాడుకుంటురా అంటున్నాడు మీడియా. అరే బాబు, కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మనకేమన్నా ఉంటే, ఒంట్లో మనకేమన్నా ఉంటే వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నిలది. ఏమయ్యా అమిత్ షా, ఏంటి నీ చొల్లు కబుర్లు, ఏమైంది మా కోడికత్తి కేసు అని చెప్పి మాట్లాడు. అక్కడ దమ్ము లేదు, అక్కడ సినిమా లేదు మనకి, ఇక్కడ చొల్లు కబుర్లకి మాత్రం ఫుల్ సినిమా ఉంది. ఏమనాలి అప్పుడు నేను? మా వాడు తిరిగి సన్నాసిలేరా, పోనీయండి ఊరుకోండి అని చెప్పనా? నీ మాటలు ఏం చెప్పను నేను, ఎలా అసలు ఏంటి ఏం చెప్పను? ఫోన్లే మా పీకే గారు తిరిగి సన్నాసిలే అన్న, అమిత్ షాని ఎందుకు అడగలేకపోతున్నావు, మోడీని ఎందుకు అడగలేకపోతున్నావు అని వీళ్ళందరూ అడుగుతారు కదా విలేకరులు. పోనీళ్ళు మా వాడు తిరిగి సన్నాసిలేవా అని చెప్తాను. ఇంకా ఆయన మాట్లాడతాడు, ఏం జగన్మోహన్ రెడ్డి, ప్రైవేటు పెట్టుబడులు పెట్టి కోట్లు పెట్టి మేము సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమా అని మాట్లాడుతున్నాం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏ అంత మగోడి దిగి వచ్చేసి అబ్బాయిలు లేరిపోయారు బాబా. కోట్లు పెట్టి నువ్వు అన్న అంటానే ఆ భాషలో చెప్పావు. ఉదాహరణకి 10 కోట్లు ఇస్తారనుకోండి నాకు అన్నాడు. అసలు నీ ప్యాన్స్ వెంటనే అప్పుడు దాకా ఏళ్ళు వేసేళ్ళు సైన్ ఆగిపోయింది మొత్తం ఏళ్ళన్నీ. ఏమైంది మనోడు 10 కోట్లు అంటాడు, మనంతా 70 అనుకుంటున్నాం, ప్రొడ్యూసర్లు ఏమో 50 అంటున్నారు, ఇదేంటి మనోడు 10 అంటున్నాడు. అమ్మ నేను మనవాడు పేరు నాని చెప్పాను నిజాలన్నమాట, మనవాడు ఏది నిజం చెప్పడనమాట అని చెప్పి వెంటనే ఏళ్ళగిపోయి ఫ్యాన్స్ అంతా సైలెంట్. సరే 10 కోట్లలో ట్యాక్స్లు గుక్స్లు అని చెప్పి చెప్పావు కదా, నువ్వు చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వంలోనే. జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ని అందరినీ అరే సన్నాసుల్లారా అన్నావు కదా, అరే సన్నాసుల్లారా, మోడీ సన్నాసుల్లారా, అమిత్ షా సన్నాసుల్లారా, నిర్మలా సీతారామన్ సన్నాసుల్లారా, ఎందుకని మమ్మల్ని లోకమైన టాలను కూడా తిట్టాలి కదా నువ్వు. నేనంటలా నాకు విపరీతమైన గౌరవం, మోడీ గారంటే విపరీతమైన గౌరవం, అమిత్ షా గారంటే గౌరవం, ఎందుకంటే ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నారు. తప్పులుంటే తప్పులు మాట్లాడతాం, రైతు చట్టాలు వెనక్కి తీసుకోమంటాం వెనక్కి తీసుకోమంటాం, ఉక్కు ఫ్యాక్టరీ తప్పు చేస్తున్నారు అమ్మద్దాయి అంటే అమిత్ షా గారు అంబాకాయ, మోడీ గారు అంబాక అంటాం, మిగతా వాటిలో బాగున్నప్పుడు బాగుందంటాం. మరి నువ్వు చెప్పాలి కదా, కాళ్ళు కీళ్ళు ఎరగొట్టుకుని డ్యాన్సులు వేసి డొల్లాడి వంగుని దేకి పుళ్ళాడి నే 10 కోట్లు సంపాదించాను, నీకు ట్యాక్స్ కట్టడం ఏంటో సన్నాసుల్లారా అని మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడవు? గజ గజ అక్కడే సంకలైకి తిరుగుతానని చెప్తున్నావు కదా, ఏం మాట్లాడు ఇన్కమ్ ట్యాక్స్? అసలు మేము సంపాదించుకుంటే మీకేంటి, మీరు ట్యాక్స్లు ఏంటి, మీ నియంత్రణ ఏంటి అని అడగాలిగా, అడగవే. అట్లాగే మా ప్రొడ్యూసర్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తెస్తుంటే, కోట్లు పెట్టుబడి పెట్టి ప్రైవేటుగా వ్యాపారాలు చేస్తే ఈ జీఎస్టీ ఏంట్రా సన్నాసుల్లారా అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టాలి కదా. ఏమైంది నోరు, ఏం పెట్టుకున్నావు నోట్లో, ఎవరిది ఎవరిది అంటనా, భయమా? భయం అడగలేవు. ఈ జీఎస్టీ ఏంటి, మాయ కదా డబ్బులు, మా ప్రొడ్యూసర్లు కదా పాపం, కోట్లు ప్రైవేటు పెట్టుబడులు కదా, మేము కాళ్ళెర్ర కొట్టుకుని డ్యాన్స్లు వేసి బస్కిల్ తీసి కండలు తీసి మా ప్రభాస్ గారు బాగా జిమ్ చేసి మా జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు చేసి ఇవన్నీ మాట్లాడేవు కదా. నీ స్వతంత్రం ఎందుకో మాకు తెలీదా, నాని మీద కపట ప్రేమ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ ఏంటో తెలీదా మాకు? మాలో ఓట్ల కోసం నీ తిప్పలో ఇవన్నీ నీకు ముందు కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నోళ్ళకి ఏళ్ళ వేసిన వాళ్ళు తెలియదేంటి, అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ అందరినీ నిలదీస్తే బాగుంటుంది, అందరూ సన్నాసుల్లారా అని అంటే ఆహా నేను కూడా అనుకుంటా మా కులంలో శంషేర్ పుట్టిందిరా అని చెప్పాను. సుత్తి కేసు ఇవన్నీ చంద్రబాబు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటావు, మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావు, జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటావు,
ధైర్యంగా మాట్లాడుకున్నాం. నేను ఉన్నాను, కాపుకొలన పుట్టాను. రాజశేఖర్ అంటే నాకు దేవుడితో సమానం, గురుతో అసలు నాకు అసలు నేను బ్లైండ్ గా ప్రేమిస్తాను రాజశేఖర్ ని. ఆయనతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తాను. నేను వాళ్ళని నమ్ముకొని ఉంటాను, నమ్మకంగా ఉంటాను. మన కులంలో ఉన్నది అదే, కాపుల్ని ఎవరు నమ్మితే మన కులం నమ్మకంగా ఉంటాం. కాపులు ఉన్న లక్షణం అది. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, చినరాజప్ప గారు అన్నాడు, చంద్రబాబుకి నమ్మకంగా ఉంటాడు, మన కాపులే. చంద్రబాబు అతను నమ్మాడు, అతను చంద్రబాబుని నమ్మాడు, నమ్మకంగా ఉంటాడు మన కాపుడే. నువ్వు కూడా చెప్పాలి కదా, అరే నేను చంద్రబాబుకి నమ్మకంగా ఉన్నాను, ఏజెంట్గా ఉన్నాను, నన్ను కూడా అతను నమ్ముకున్నాడు, నేను కూడా అతను నమ్మకంగా ఉన్నాను చెప్పాలి కదా. ఈ సొల్లుకోపులు ఎందుకు మధ్యలో? మన లక్షణం కదా కాపుల లక్షణం, నమ్మకం ఉన్నా నమ్మకంగా ఉంటాం, ఎవరికి వెన్నుపోటు పోవడం చంద్రబాబులాగా, తప్పుడు పనులు చేయం, మన మీద ఎవరైనా భరోసా ఉంచితే భరోసా నిలబెట్టుకుంటామని చెప్పాలి కదా. ఈ చెప్పకుండా ఈ డ్రామాలు ఎన్ని ఎందుకు అసలు మనకి? ఏంటన్నాడు, రెండు మూడు సార్లు సన్నాసి అన్నాడా? అంటే సన్నాసి అంటే అర్థం ఒకటండి, చేతకానివాడు అంటే సన్నాసి. సన్నాసి అంటే అర్థం చేతకానివాడు. నేను మొన్న 2019లో బందర్లో పోటీ చేశాను, ఎమ్మెల్యేకి గెలిచాను. మా పీకే గారు కూడా పోటీ చేశాడు రెండు చోట్ల, భీమవరంలో, గాజువాకలో. ఇప్పుడు ఎవడు సన్నాసి? ఇప్పుడు నేను సన్నాసి అనుకోండి, ఆడు సన్నాసి నారు సన్నాసే కదా మావాడు, అవునా కదా? కాబట్టి ఎందుకు మా మేము మాలో మేము ఏదో అనుకుంటూ ఉంటాం, ఆడు నన్ను అంటాడు, నేను ఆడిన అంటా. దిల్రాజు రెడ్డి, రెడ్లా రాజుగారు నాకు తెలియదు మీరు రెడ్లని, నేను రాజులే అనుకుంటున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజులే అనుకునే మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టున్నాడు బాగా. మీరేమో తెలియకుండా మా పవన్ నాయుడుతో సినిమా తీసేశారు వకీల్ సాబు. సరే, ఎన్ని తిప్పలు పడ్డారో మొన్న ఒక థియేటర్ యజమాని మన మీటింగ్లో మాట్లాడాడు, ఎన్ని తిప్పలు పడి ఎన్ని బతిమాలి సినిమా తీసి ఎంతలో తీశారు ఎంతలో వేశారు ఎన్ని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ నువ్వు రెడ్డి అని చెప్పాయా, శుభ్రంగా చూసుకుంటాడు, లేకపోతే దిల్రాజు తీశాడు పవన్ కళ్యాణ్తో సినిమా మూసేశాడని చెప్పని మా పవన్ గారు మాట్లాడాడు. మాట్లాడితే పాపం ఈ మావోడు మాట్లాడుతుంటే అక్కడ దిల్రాజు రెడ్డి గారేమో బిక్క చచ్చిపోయి ఉన్నాడు, ఏడవలేక నవ్వుతున్నట్టుకుంది పాపం రాజుగారి ముఖం. ఆయన బాధలు ఆయన ఏదన్నా సామెతగా దొంగ బాధ కన్నా లింగ బాధ చచ్చిపోతాం రా బాబు అని. మెళ్ళ లింగాయతులకి లింగం ఉంటుంది, ఎవడ దొంగోడు ఎంగగా పడుతుంటే వెనకటికి ఆ పరిగెత్తే క్రమంలో దొంగని పట్టుకుంటాకి దొంగను పట్టుకోవడం తర్వాత సంగతి కానీ మెడలో శివలింగం దమ్మా దమ్మా కొట్టుకుంటుంటే ఈ అమ్మ దొంగ బాధ కన్నా ఈ లింగ బాధ ఎక్కువైపోయింది రా అని ఏడ్చాడు. అట్లా ఉంది దిల్రాజు గారి పరిస్థితి. సినిమా టిక్కెట్లు రూల్స్ గవర్నమెంట్ లేవు కానీ అసలు ఈ పక్కన మా పీకే గారు లింగంలా తయారయ్యాడు, ఈ లింగం బాధ తట్టుకోలేకపోతాడు అన్నట్టుగా మొహం పాప ఆమదం తాగేటట్టుగా ఉంది రాజుగారి పాపం. రాజురెడ్డి గారు, దిల్రాజు రెడ్డి గారు మొహం. ఆయన వకీల్ సాబ్ సినిమా ఆపేశారని చెప్పి మాట్లాడారు. వకీల్ సాబ్ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే దిల్రాజుకు వచ్చినటువంటి షేరు, దిల్రాజు రెడ్డి గారు సారీ క్షమించాలి, లేదా మావిడి కోపం వస్తుంది, దిల్రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి షేరు 80 కోట్ల చిల్లర ప్రొడ్యూసర్ షేరు. ఆంధ్రప్రదేశ్లో 55 కోట్ల 60 లక్షల రూపాయలు దిల్రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు. తెలంగాణలో 25 కోట్ల 37 లక్షలు మా దిల్రాజు రెడ్డి గారికి వచ్చినటువంటి షేరు. ఎలా బాబు దిక్కుమాలిని ఎదవా, ఎందుకు ఈ తప్పుడు మాటలు? ఒకరోజన్న రాజుగారిని టీకి పిలిచి, అదే రాజురెడ్డి గారు దిల్రాజు రెడ్డి గారిని, నాకెంత ఇచ్చావు, నీకు ఎంత అయింది, ఎంత వచ్చినాయి అని ఒక్కరోజు అడిగితే లెక్క చెబుతాడు కదా. అడిగిన పాపాన పోవు.
ఇది వకీల్ సాబ్ని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేసినటువంటి ఆయన పేక పిచ్చికేసినటువంటి సినిమా హాళ్ళు మూసేసినటువంటి చరిత్ర 55 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రొడ్యూసర్ షేర్ ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుంచి ఆ ప్రొడ్యూసర్ గారికి వచ్చింది ఒకవేళ దిల్రాజ్ రెడ్డి గారు నేను చెప్పింది తప్పు అయితే జనక తీసుకుంటాను నేను మీకు మన్నించమని కూడా కోరుకుంటాను అట్లాగే మావడ అంటాడు ఆ పవన్ నాయుడు గారు మేము సినిమాలు తీస్తే గవర్నమెంట్ ఎవరు టికెట్లు అమ్ముకుంటాకి మటన్ వ్యాపారం చేస్తది చికెన్ వ్యాపారం చేస్తది టికెట్లు కూడా మా వ్యాపారం నీకేం సంబంధమే సన్నాసుల్లారా సొంటల్లారా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు దివాలా తీసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే మా డబ్బులు వాడుకుంటాకి మా డబ్బుల్ని అడ్డం పెట్టి లోన్లు తెచ్చుకుంటాకి అని చెప్పని చూస్తుంది అని మాట్లాడతాడు నీ డబ్బులా ఏనానా నీ డబ్బులెట్టి వ్యాపారం చేయడం లేకపోతే లోన్ తెచ్చుకోవడం రాష్ట్రాన్ని నడిపేయడం మొత్తం ప్రభుత్వాన్ని నడిపేసేస్తాం ఈ బాబు గారు 2021 లో వకీల్ సాబ్ అనే సినిమా నటించి రిలీజ్ చేశాడు అది కూడా కాపీ పేస్ట్ మన థియేటర్ యజమాని చెప్పాడు ఎంత ఖర్చు అయ్యిందో ఎక్కడ తీశారో సినిమా దాన్ని తీసేస్తే వకీల్ సాబ్కి వచ్చినటువంటి కలెక్షన్ ఇప్పుడే చెప్పాం 55 లక్షల 60 లక్షల 55 కోట్ల 65 లక్షల ఎంతో ఆరు 55 కోట్లు ఎట్టేసి మా ప్రభుత్వం నడిచేస్తుందా 2021 సంవత్సరం అంతా 55 కోట్లతో మాకు ఏ బ్యాంకు ఉన్నా లోన్ ఇచ్చేసేది 55 కోట్లతో మా గవర్నమెంట్ నడిచేది జగన్మోహన్ రెడ్డి గారు సాలీన పేద మధ్యతరగతి వర్గాలకి వివిధ సంక్షేమ పథకాల కింద కానీ రైతాంగానికి కానీ పిల్లల చదువుకుంటాకి కానీ సరాసరి వారి అకౌంట్లో వేసే డబ్బులు పిచ్చి తండ్రి 60,000 కోట్ల రూపాయలు పిచ్చి తండ్రి మేము కూడా చిరంజీవి గారంటే అభిమానం ఫ్యాన్స్ నువ్వు ఎప్పుడైనా చిరంజీవి గారి సినిమాకి టికెట్ కోసావో దండేశావో ఏళ్ళేసావో మీకు తెలియదు కానీ మేము చదువుకునే రోజుల నుంచి చిరంజీవి గారి సినిమాకి దండలేయటం పొద్దున్నే పొద్దున్నే వెళ్ళిపోవటం కాలేజీ ఎగ్గొడటం సినిమాకి వెళ్ళిపోవటం సినిమా చూడటం ఒకటికి రెండు సార్లు చూడటం ఇవన్నీ చేసేటువంటి అభిమానులు మేము అందరం కూడా చిరంజీవిని అన్నయ్య అని సూర్యకమ్మ గారిని వదినమ్మ అని మాట్లాడుకునేవాళ్ళం ఏరాబాబు పీకేగా ఆ రోజు మన వదినమ్మ చిలక్క చెప్పినట్టు నిన్ను బతిమాలి చదువుకోరా బాబు చదువుకోరా పీకే చదువుకోరా పీకే అంటే బడికెళ్ళి శుభ్రంగా చదువుకుంటే ఈ బాధలు లేవు కదా పిచ్చి లెక్కలు పిచ్చి మాటలు 2018లో తమ అజ్ఞాతవాసి అనే సినిమా తీశారు 2018లో అప్పుడు మన బాస్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా షోలు వేసావు అడ్డగోలుగా రేట్లు అమ్ముకున్నావు అయినా కూడా 63 కోట్లు వచ్చింది నీ 63 కోట్లతో ప్రభుత్వం నడిచేస్తుందా ఇది ఆయన సూక్తి ముక్తావళి ఆయన ఏడుపు ఆన్లైన్ టికెటింగ్కి వస్తే అసలు ఏంటి ఆన్లైన్ టికెటింగ్ ఏంటిది అది సుమారుగా 2003 సంవత్సరం నుంచి ఆన్లైన్ టికెటింగ్ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం రెండు రాష్ట్రాలు అంటే ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అప్పుడున్న ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని కలవని రోజు లేదు అడగని రోజు లేదు అనేక అర్జీలు ఉన్నాయి అంటే నాకు సమయం లేక నాన్న సన్నాసి నాన్న సన్నాసి ఇవాళ కొద్దిగా మా నాన్నగారు తద్దనం ఉండి కాగితాలు తేలేకపోయాను నాకు అందుబాటులో ఉన్నాయి 2016లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దామోదర్ ప్రసాద్ సంతకం కింద
కేఎల్ దామోదర్ ప్రసాద్ ఆయన అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని హానరీ సెక్రటరీ గౌరవ కార్యదర్శిగా ఆయన ప్రభుత్వానికి అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఫిల్మ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏసీ గార్డ్ హైదరాబాద్ 24/12/2016 బాబు మమ్మల్ని ఆన్లైన్ టికెటింగ్ తొందరగా చేసేయండి సినిమా హాల్లో అని చెప్పిన ఆయన దామోదర్ ప్రసాద్ గారు ఒక అర్జీ ఇచ్చారు మళ్ళీ 2018లో రామదాస్ గారు ఆయన కూడా గౌరవ కార్యదర్శి గారే 1/11/2018లో కూడా అప్పుడున్న ప్రభుత్వానికి ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఆయన కూడా మహదర్ సమర్పించారు జూన్లో జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారితో పాటు వీరందరూ వచ్చారు కదా ఆ వచ్చినప్పుడు నారాయణ్ దాస్ కిషన్ దాస్ నారంగ్ ప్రెసిడెంట్ నాడు పెద్ద ఆయన అనుకున్నాం లవ్ స్టోరీ పెద్ద ఆయన ప్రొడ్యూసర్ గారు ఆయన సంతకం పెట్టారు జూన్లో 2020లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు సరాసరి దాంట్లో ఇచ్చిన దాంట్లో కూడా ఆన్లైన్ టికెటింగ్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది ఇదిగో కాగితాలు ఇస్తాను ఇవన్నీ ఆన్లైన్లో పెడదాం 29/2021 మా ఎదవన్నారు ఎదవగాడు నిన్న మాట్లాడుతూ చెప్పాడు కదా మా వాడు ఏమని మా సినిమా వాళ్ళందరూ ఆ సన్నాసి గారితో మీటింగ్ చేశారంట అని ఈ సన్నాసి గారితో ఏదైతే ఆ సన్నాసినారు సన్నాసి గారు నిన్న మీటింగ్లో చెప్పిన సందర్భాన్ని బట్టి ఈ సన్నాసి గారి పెట్టిన మీటింగ్కి వచ్చినటువంటి మరి మీటింగ్ సన్నాసి గారి మీటింగ్ పెడితే వచ్చిన వాళ్ళందరూ మరి ఏంటో మా సన్నాసినారు సన్నాసి గారికే తెలవాలి దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు పాయింట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ఆన్లైన్ టికెటింగ్ ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ఆర్ హ్యాపీ టు మేక్ ద టికెటింగ్ సిస్టమ్ ఆపరేట్ ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్ ద థియేటర్ ఓనర్స్ ఆర్ విల్లింగ్ టు గివ్ యాక్సెస్ ఆఫ్ దేర్ ప్రజెంట్ టికెటింగ్ ప్లాట్ఫామ్ టు ద టికెటింగ్ పోర్టల్ ఆర్ లింక్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ దిస్ వే The information of tickets sold will be easily accessible to the necessary government agencies and will help in proper tax collections. It also helps the film producers and film distributors as more transparency will be available. The tickets sold at the box office counter will also be on the ticketing system along with the online ticketing sales. ఇది మొన్న వచ్చినటువంటి దిల్రాజ్ రెడ్డి గారు కళ్యాణ్ గారు ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు ప్రెసిడెంట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు వైజాగ్ నుంచి మాజీ ప్రెసిడెంట్ ఆయన ఒక ఆయన వచ్చారు అట్లాగే మన ఓరోసి థియేటర్ ఆయన కూడా మాజీ చాలా పేరు పెద్ద ఆయన సినిమా జిఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థలో పెద్ద ఆయన కూడా చాలా అంత ఏజ్ అంటే వీళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది అంటే థియేటర్ ఓనర్లకి ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా 10 కాలాల పాటు థియేటర్ వ్యవస్థ ఉండాలి సినిమా వ్యవస్థ ఉండాలి వాళ్ళకి ఎంత ప్యాషన్ లేకపోతే ఆ ఏజ్లో ఒకళ్ళు 70 ఏళ్ళు 65 ఏళ్ళు 80 ఏళ్ళలో ఆ వయసులో ఇంత తహతహలాడతారు ఈ సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినటువంటి నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగ్ గారి వయసు ఎంత ఆయన అనుభవం అంతా మా పీకే గారిది నాది వయసు ఉండదు మరి వీళ్ళందరూ ఎందుకు సినిమా ఇండస్ట్రీ మెరుగవటాకి ఆన్లైనింగ్ చేయండి ఆన్లైన్ టికెటింగ్ చేయండి అని ఎందుకు ఇస్తారు అసలు నీకేం సంబంధం ఆన్లైన్ టికెటింగ్తో అసలు నీకేం సంబంధం నీ బాధ ఏంటంటే ఆన్లైన్ టికెట్ చేస్తే ఇందులో రాశారు కదా వీళ్ళందరూ బ్లాక్ మార్కెటింగ్ పోద్ది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ప్రభుత్వానికి ఎంత లెక్కలు తెస్తున్నాయి తేలిపోతున్నాయి ఇవన్నీ ఇంతమంది అభ్యర్థుల మేరకు అసలు ఏంటి దీని మీద స్టడీ చేస్తే స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెడితే ఏం జరుగుతుందంటే అందరూ వెల్కమ్ చేస్తే
అంటే డబ్బులు దాచుకుంటాం అంట. ఏం మాట్లాడతావు? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఇదేనా నీకు చదువుకున్న నేర్పిన గురువులు? దొంగ నమస్కారాలు పెడతావు ఎక్కడక్కడ? మీడియా ఉంటే వాటి వేసుకుంటావు, కాళ్ళకి నమస్కారం పెడతావు, లేకపోతే కనీసం ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వవు గురువులకి. ఇది ఇదేనా నీ విఘ్నత? మాట్లాడే భాష, వాడే పదజాలం. ఈ ఆన్లైన్ టికెటింగ్ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అదొక కేటగారికల్గా ప్రసైజ్గా వారికి చెప్పడం జరిగింది. ఏమని? సినిమా మీ అందరి కోరిక మేరకు చేద్దాం. ఇవాళ ఎలా అయితే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో, అట్లాగే గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది. గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది. టిక్కెట్లు సినిమా హాల్ వాళ్ళే అమ్ముకుంటారు, అయితే ఆన్లైన్లో అమ్ముతారు. ఇవాళ నైట్ వరకు అమ్మినటువంటి కలెక్షన్ మర్నాడు పొద్దున్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్వే ద్వారా ఫస్ట్ 10 బ్యాంకు తెరవంగానే ఎవరి డబ్బులు అడిగెళ్తాయి. ఇది థియేటర్లందరికీ తెలుసు. ఏ ఒక్క థియేటర్తో అంతా మాట్లాడావు నువ్వు? రెడ్లకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి, బీసీలకి. అంటే ఎంత పల్సన, ఎంత ఎకశక్కం, ఎంత వ్యంగ్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అప్పచెబుతున్నాడు కదా అనేది అక్కసు. బీసీలకు కూడా సినిమా హాల్ కట్టివు, ఎస్సీలకు కూడా సినిమా హాల్ కట్టివు, సాయిబులకు కూడా సినిమా హాల్ కట్టివు అని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం. ఎస్ కట్టించే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఖచ్చితంగా కట్టిస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఈ టర్మ్ కాదు వచ్చే టర్ము చూద్దాం. కాలం మంచిదై ఆదాయాలు పెరిగి కరోనా తగ్గిపోయి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఖచ్చితంగా నీ కోరిక ఎందుకు, నీ కోరిక కూడా తీర్చమని నేను చెప్తాను. బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన కులాలకి, అంటే నీ ఉద్దేశంలో డబ్బున్న వాళ్ళు బాగా బెత్త కులాలే సినిమా హాళ్ళు ఉండాలి, అంతే కదా నీ భాష. ఆయన మాట్లాడతాడు టికెట్ల గురించి, మాట్లాడతాడు టికెట్ రేట్ల గురించి, మాట్లాడతాడు 26/4/2013 టికెట్ రేట్లు నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 100/26/4/2013 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 8/4/2021 మళ్ళీ టికెట్ రేట్లు నియంత్రిస్తూ, అంటే 2013 నుంచి 21వ సంవత్సరం, అంటే దాదాపుగా 8 సంవత్సరాలు టికెట్ రేట్లు రివ్యూ జరగలేదు. మేము 8 ఏళ్ళ తర్వాత ఇచ్చిన జీవో ప్రకారం 2013లో ఉన్న రేట్ల కంటే 40% పెంచిచ్చాం. 2013లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 40% టికెట్ల రేట్లు పెంచి జీవో ఇస్తే ఏంటి నీ కాగ్గోళ, ఏంటి నీ ఏడుపు? అంటే బ్లాక్ టికెట్లు అమ్మి ఆ బ్లాక్ మనీ అంతా ప్రొడ్యూసర్ల ద్వారా నీకు తెచ్చి కప్పం కట్టాలి, ఇదే కదా నీ గోళ? లేకపోతే ఏంటిది? సామాన్యుడికి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటుకి థియేటర్లో టికెట్ అమ్మితే నీ గోళేంటి? 4 షోలు మాత్రమే వేయాలని ప్రభుత్వం చట్టం చెబుతుంటే 4 షోలు కాదు నా ఇష్టం వచ్చిన షోలు వేసుకుంటానంటావు? ఏంటి, ఏం చెప్పదలుచుకున్నావు ఈ సమాజానికి? అంటే సినిమాల్లో మాత్రమే నీతులు చెప్తాను, రాజకీయ పార్టీ మైకుల్లో మాత్రమే నీతులు చెప్తాను, కానీ నా వెనకంతా కూడా దందా వేరేని మాట్లాడతావా? ఏంటి అసలు నీ భాష, నీ ఆలోచన, నీ అంతరంగం? జనాలను అంటే ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు చేసి కింద మీద పడి డబ్బులు సంపాదిస్తామంట. అసలు నీ మీద ఈర్చిపట్టాకి అసలు నువ్వేం పోటీకాడు రా బాబు, ఏం పోటీకాడమని. 2012లో గబ్బర్ సింగ్, 2012లో కెమెరామెన్ గంగతో రాంబాబు, 2013లో అత్తారెడ్డికి దారేది, 2015లో గోపాల, 2016లో సర్దార్ గబ్బర్ సింగ్,
2017 కాటమరాయుడు 2018 అజ్ఞాతవాసి 2021 వకీల్ సాబు ఇందులో ఎన్ని ఇట్టైని భూమి బద్దలైపోయిన ఏమున్నాయి నీకన్నా బుడ్డ బుడ్డోళ్ళు అర టికెట్లు కుర్రోళ్ళు వాళ్ళకి వచ్చే కరెక్షన్లో 60 పైసలు కూడా నీ సినిమాలకు రాదు నువ్వు డబ్బు తీసుకుంటే మాకే ఏడిపేందుకు ఉంటాయి నీ ఖర్చులు ఉంటాయి చాలా చెల్లింపులు ఉంటాయి భరణాలు ఉంటాయి చాలా ఉంటాయి మరి ఏం చేస్తామా నీ ఖర్చులు దానికి మాకేం ఇబ్బంది డ్యాన్సులు చేసి కాళ్ళు ఎరగొట్టుకుని సంపాదించి నువ్వే సంపాదించేది నువ్వే ట్యాక్స్ పోను నువ్వే చెప్పావు కదా 6.5 కోట్లు అని అంటే 6.5 కోట్లు ఒక సినిమాకి నీకు వస్తే మనలో మనం మాట్లాడాలి ఎవడు వింటలేదు మనలో మన ఇద్దరం మాట్లాడుకుందాం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే ఆ మధ్య నేను నుంచుంటా అన్ని సీట్లు అని చెప్పి వచ్చావు కదా అప్పుడేం మాట్లాడావు ఎవడు వింటలేదా మన ఇద్దరం సంవత్సరానికి 100 కోట్లు సంపాదన అందుకుని మీకోసం నేను చేశానన్నావుగా అంటే సంవత్సరానికి 10 సినిమాలు ఎక్కేసావా మరి ఏది లిస్ట్ ఏది ఇదిగో 2012 నుంచి 21 దాకా తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఎన్ని సినిమాలు ఇదే 2012 నుంచి ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలేగా మరి సంవత్సరానికి 100 కోట్లు అన్నాక మరి ఏ ఎక్కడ ఆయన ఎవరో పాపం పిచ్చి మహారాజు ఒక సినిమా డైలాగ్ రాస్తే మేమందరం మా కులపాళ్ళందరం నిజంగానే మా ఆవిడికి తెక్కు ఉంది ఆ తెక్కుకు లెక్క ఉంది అనుకున్నాం మా ఆవిడికి తెక్కలేదు మొత్తం అంతా లెక్కే ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అది ఉన్నది తెక్క కాదు మొత్తం లెక్కే తెక్కలేదు పాడలేదని ఇప్పుడు మెల్లగా మాకు కళ్ళు విడతనే ఎన్ని ఏంటంటే నువ్వు మాట్లాడినయే మొత్తం పేపర్లో వాళ్ళు మా పార్టీ ఆఫీస్ వాళ్ళు వాళ్ళు సినిమా వాళ్ళు ఓకే వాట్సాప్లో చేశారు ఇదిగోండి ఎన్ని మాట్లాడి ఇట్ట తిట్టాడు అట తిట్టాడు అని చెప్పని అయ్యే చూస్తున్నా అసలు ఏమేమి తిట్టావు తప్పింది మన ఇద్దరం తిట్టుకుంటాం మన ఇద్దరం కులపోవడం తిట్టుకోబోదు నువ్వు నన్ను తిట్టి నువ్వు నన్ను నేరా అన్న సన్నాజి అన్న నేను లుచ్చా అన్న నువ్వు దగులు బాజిపోయిన మనలో మనకు అది ఎవడో చెల్లుద్ది ఇంకోటి చెప్పారు ఇంకా ఈయనెవరో మహాత్ముడు రాశాడు విలేకరి గారు అనుకుంటా పంపించాడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఈ మీడియా ఎందుకు మాట్లాడలేదు ఈ అంశం మీద కథనాలు వేయండి అమ్మని నువ్వు గుండెలు తీసిన బంటూరా బాబు పీకేగా నువ్వు మామూలుడి కదరా బాబు 2014లో మోడీ మనిషికి 15 లక్షల అకౌంట్లో వేస్తా అని చెప్పని చెప్పిన ఇక్కడ మా దిక్కుమాలిన సత్యనారాయణ ఒక ఉన్నాడు ఆయన నిన్ను హైర్ చేసుకుంటా ఉంటాడు కదా ఎప్పటికీ ఆయన కాపుల్ని బీసీ చేస్తాను మత్స్యకారులను ఎస్సీ చేస్తాను బోయిల్ని ఎస్సీ చేస్తాను అనేక కోతలు కూస్తే అన్నిటికీ కూడా ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను నేను చెప్తున్నాను వీళ్ళిద్దరికి ఓటేయండి సైకిల్కి ఓటేయండి పువ్వుకు ఓటేయండి అన్నారు చివరికి అందరి చేతిలో పువ్వు పెట్టావు చెవులో ఏమైంది తెలుగుదేశం పార్టీని ఒక్కరోజన్నా ఇప్పుడు మన నన్నట్టు ఎరా సన్నాసి నానిగా అంటే మనం మన అయినా కూడా నా జగన్మోహన్ రెడ్డిని ఎరా సన్నాసి అన్నట్టు ఎరా సన్నాసిగా చంద్రబాబుగా కాపులకి బీసీల రిజర్వేషన్ ఇస్తా అన్నావుగా ఏం చేసావురా అని ఒక్కరోజన్నా ఒక్కరోజు సిగ్గేస్తున్నారా బాబు మనందరం ఒకటంటే మాలో ఈడెవడరా బాబు అని చెప్పని ఒక్కరోజు పాపం ఆయన ఎవడో ఆయన సీనియర్ లీడర్ అమాయకంగా వచ్చి పాపం చంద్రబాబు నీ సంగతి తెలవక ఆయన ధర్నా చేస్తే ఆయన్ని చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా పోలీసులతో ఉళ్ళంతా కుమ్మిచ్చేసి స్టేషన్ తీసిపోయి జైల్లో పడేస్తే ఎక్కడో షూటింగ్లో చేసుకుంటా నువ్వు గబగబా బయటకు వచ్చి అసలు కాపులకు రిజర్వేషన్ ఏంటి అసలు ఈ సమాజంలో రిజర్వేషన్ ఏంటి
నేను కనుకుంటుంటే అంబేద్కర్ గారిని అప్పుడే చెప్పాను అసలు రిజర్వేషన్ లేకుండా రాజ్యాంగం రాయమని. అసలు రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు ఈ దేశంలో. ప్రవచనాలు చెప్పెళ్ళావు. ఆయన పేరేంటండి టీవీలో చెప్తుంటారు కాదండి ప్రవచనాలు. గరికపాటి చాగండి కోటిస్తావారు గరికపాటి వారు వాళ్ళలాగా నువ్వు కూడా వచ్చి కన్నంలో కలుగులోంచి కన్నంలోంచి గబగబా బయటకు వచ్చి బెంగళూరులో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో రిలీజ్ చేశావు. ప్రవచనం ఒకటి చెప్పావు. ఆ కులాలేంటి రిజర్వేషన్ ఏంటి అదేంటి ఇదేంటి అని. మరి ఇప్పుడేంటి జాజ్యం ఏంటి? ఈ రోగం ఎక్కడది నీకు? ఎవరు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పాదయాత్రలో కల్మషం లేకుండా కడుపులో కుట్ర లేకుండా కుతంత్రం లేకుండా కాపు సోదరులను అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్ దాటి ఇవ్వటం నా వల్ల కాదు. అది కేంద్ర ప్రభుత్వంలోని అంశం కాబట్టి నేను మాట ఇవ్వలేను. సాలీనా సంవత్సరానికి కాపుల అభివృద్ధి కోసం సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతాను కట్టుబడి ఉంటానని చెప్పని. అరే కాపులకు నడిపడ్డాయనండి జగ్గంపేటలో చెప్పాడు రా బాబు. నీకెక్కవా? నీ బుర్రకు ఎక్కవా అంట? ఎవడు మాట్లాడమంటే మాట్లాడుతున్నా ఈ భాష? రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారంట? కొత్తగా బలిజలు కాపులు వీళ్ళందరూ గుర్తుకొచ్చేశారు మనకి. ఏం చేశావు 5 ఏళ్ళు? నువ్వు ఓటేయమన్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు హెలికాప్టర్ పెడితే వాళ్ళు స్పెషల్ బయట పెడితే చక్కగా సింగారించుకుని లుంగి కట్టుకుని ఊపుకుంటా వచ్చి వెళ్ళిపోయి టీ దాగి వెళ్ళిపోయావు కదా కబుర్లు చెప్పుకుని. ఏం చేశావు 5 ఏళ్ళు? నీ ప్రభుత్వం ఉంది కదా, నలిగిపోతున్న రాయలసీమలో నలిగిపోతున్న బలిజల కోసం ఇక్కడ ఇబ్బందులు పడుతున్న కాపుల కోసం ఏం చేశావు? 5 ఏళ్ళు నీదే కదా ప్రభుత్వం. ఎక్కడ తెచ్చావురా బాబు? ఏం చేశావు? బోయి కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావటం లేదో దాని మీద కథనాలు నడపండి. ఇవాళ మీడియా వాళ్ళకి నువ్వు చెప్తున్నావు, వాళ్ళు నవ్వుకోరా? ఓ వీడి బడాయి బందరెళ్ళా అసలు ఈ సావు ఈడు అసలు మామూలు కాదు కదా బాబు. వీడు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి బోయిలకి మంత్రి ఇచ్చి, బోయిలకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి, బోయిలకి కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్ష స్థానం ఇచ్చి, మండల ప్రెసిడెంట్లు జిల్లా జడ్పీటీసీలు అనేక రాజకీయ అంటే రాజ్యాధికారం అనేది ఇవాళ పేదవాడి పేద కులాల అంతిమ లక్ష్యం. దాన్ని సాకారం చేస్తున్నాడు ఎవడు? ఆ కళను సాకారం చేస్తున్నాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అధికారంలో ఉన్నవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అంటే అధికారం లేకపోతే బరితెగిస్తావా? నీ ఇష్టారాజ్యంగా మాట్లాడతావా? గడాఫీ లాంటి నియంత్రణలే చేసిన తప్పులను వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్ళు కొట్టి చంపేశారు. అలా కొట్టి చంపదలుచుకుంటే నువ్వు మొదలెట్టిన కాడి నుంచి ఏం చెప్పావు అసలు? అది మనలో మనకి రా రే పవనం, మనలో మనకి. నువ్వేం చెప్పావు? 2012లో నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను పార్టీ పెడతానని. అబ్బాబు వద్దునా నాన్న, నువ్వు పెట్టబాకు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు అయిపోతుంది, నువ్వు పెట్టబాకు. నువ్వు నేను కలిసి డ్యాన్స్ ఆడదాం, ముందు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నీకు నాకు శీలం చెడిపోద్ది, ముందు మోడీ దగ్గరికి వెళ్ళి మోడీకి మద్దతు పలికి తర్వాత నన్ను కూడా కలుపుకోమని చెప్పని చెప్పాడని చెప్పి నువ్వే చెప్పావు. పార్టీ పెట్టద్దన్నాడని చెప్పని చెప్పావు. వీడియోలు ఉన్నాయిగా, పార్టీ పెట్టద్దన్నాడని చెప్పావు. అది అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఓటేయమన్నావు, తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు లుచ్చా ఎదవా పెద్ద అవినీతి కొండాకోరు అది ఏం తిట్టావు కదా గుంటూరులో సబ్ పెట్టి. మళ్ళీ తర్వాత ఏం చెప్పావు? అసలు నాకు చిన్నప్పుడు అన్నప్రాసనప్పుడు నేను
కత్తి సుత్తి కంకి కత్తి కొడవలి కత్తి సుత్తి ఇట్లాంటివన్నీ పట్టుకున్నానని చెప్పిన మా ఇంట్లో చెప్పారు. నేను చిన్నప్పటి నుంచే అసలు పాకే వయసు నుంచే కమ్యూనిస్ట్ని అని చెప్పని పాపం వాళ్ళకి ఎరేసి చంద్రబాబు చెప్పంగానే కమ్యూనిస్టులు బీసీపీ బీఎస్పీతో కలిసావు. పని అదేనా సగవర్క సక్రమంగా ఏడ్చాం మనం. చంద్రబాబు ఎక్కడ టిక్కెట్లు మార్చమంటే ఉదాహరణ గన్నవరం ఏం చేశావు? గన్నవరంలో టికెట్ కమ్యూనిస్టుకి ఇచ్చి ఎందుకు లాక్కున్నావు? ఏం చేశావు? బీఎస్పీకి ఎందుకు పెట్టావు? పామర్లు ఏం చేశావు? మంగళగిరిలో ఏం చేశావు? ఈ డ్రామాలు ప్రజలకు తెలియదా? ఏ ఊళ్ళో ఏ కులాన్ని పెట్టావు? ఎవరిని పెట్టావు? కులం గురించి మాట్లాడుతున్నావు, సమాజం గురించి మాట్లాడుతున్నావు. ఈ 9 జిల్లాల్లో ఉన్న కాప్ సీట్లన్నీ మొన్న ఎంపీ సీట్లన్నీ ఎవరికి ఇచ్చాం మనం? ఒక ఎస్సీ రిజర్వ్ వస్తే మిగతా ఎవరికి ఇచ్చాం మనం? ఎందుకు ఇచ్చాం? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చంద్రబాబు మీద ద్వేషంతో కసితో జగన్మోహన్ రెడ్డి కాపులు ఎక్కడ ఓటేసేస్తారని చెప్పని కులం గురించి నువ్వు మాట్లాడతావు, కులాలు ఉండకూడదని మాట్లాడతావు, కాసేపు కులం గురించి మాట్లాడతావు. అసలు భీమవరం గాజువాకి ఎందుకు పోటీ చేసావు చెప్పు? కులమానం ఏంటి? మనలో మనకిద్దరం చెవులో మాట్లాడుకున్నాం. ఎందుకు వెళ్ళావు భీమవరం? ఎందుకు వెళ్ళావు? ఏలూరులో ఓటు చేర్చుకున్నావు కదా, ఏలూరు కాకుండా భీమవరం గాజువాకి ఎందుకు వేసావు చెప్పు? కాపులు ఎక్కడ ఎక్కువగా అత్యధికంగా ఉంటే అక్కడ వేసి నువ్వు కులాల గురించి, రిజర్వేషన్ గురించి, మతాల గురించి, ఈ కుల వ్యవస్థ గురించి, క్యాస్ట్ ఫీలింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పని దిల్రాజు రెడ్డి, జగన్ రెడ్డి మాట్లాడుకోండి నేను చెప్తావు. కథలు ఎవరికి తెలియకుండా ఉన్నాయి ఈ డ్రామాలు ఇవన్నీ. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, ఎవరైతే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా రాత్రి నుంచి ఆందోళనలో ఉన్నారు, నేను మరొకసారి ఈ వేదికగా మరొకసారి సునీల్ నారాయణ గారిని కూడా వేడుకుంటున్నాను. మీ సినిమా ఇప్పుడు 2 రోజుల నుంచి ఆడుతున్నది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఏడిపిస్తుందా? 2021 ఏప్రిల్ నుంచి జీవో 35 ఇచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఏమి ఏడిపించింది? సినిమా వ్యవస్థ, మీరు నడుపుతున్న వ్యవస్థ ఎలా నడుపుతున్నారు? ధర్మంగా మాట్లాడండి. థియేటర్ ఓనర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరిని కూడా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధర్మం చెప్పండి, మాట్లాడండి. ఇలాంటి పిచ్చి కోతలు, కారు కోతలు కూసేటువంటి వాళ్ళ నోరు కట్టాలంటే ధర్మం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ధర్మం మాట్లాడాలి. ఆయన మాట్లాడతాడు ఏదో జర్మనీ, ఫ్రాన్సు ఇవి చాలా కథలు చెప్పావు. మోహన్ బాబు గారు మీరు నోరెత్తండి, రాజశేఖర్ రెడ్డి మీరు చుట్టాలన్నారు కానీ ఇన్నాళ్ళే అన్నాడు. అంటే మన ఎందుకు ఏదో మాటలు? మొన్న వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు మంచు విష్ణు, రాజశేఖర రెడ్డి గారు మాకు చుట్టాలు, జగన్ చంద్రబాబు మాకు చుట్టాలని చెప్పని. మరి మనందరం కూడా ఎక్కడొకటి బీరకాయ పీసేది కాపులమే కదా. వాళ్ళైనప్పుడు ఆయన రెడ్లమ్మని చేసుకున్నాడు, ఇటు పక్క కమ్మోళ్ళు కాబట్టి అటు ఇటు అంతా చుట్టరకాలు ఉండుంటాయి. అంటే మనం ఎక్కడో బీరకాయ పీసేగా కాపులం మనం. అందుకే చెప్పేది సూర్యకమ్మ గారు బతిమాలినప్పుడు, ఆవిడ తాపత్రయపడినప్పుడు, నిన్ను గడ్డం బడికి బతిమాలినప్పుడు బడికెళ్ళి చదువుకుంటే ఏదో ఒకటి జ్ఞానం అబ్బేది. 24/8/2021 పేద మధ్యతరగతి వర్గాల్ని దోచుకోకుండా పాఠశాలల్లో స్కూల్ ఫీజులను నియంత్రిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చిందిరా బాబు, నీకు తెలియదేమో ఆ సంగతి అనా పీకే. జూనియర్ కాలేజీల్లో ఎంపీసీకి ఎంత తీసుకోవాలి, అది కూడా గ్రామ పంచాయతీలో కనుక కాలేజీ ఉంటే, నాన్ సైన్స్ ఉంటే ఎంత తీసుకోవాలి, మున్సిపాలిటీలో అయితే ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా జీవో నెంబర్ 54 డేటెడ్ 24/8/2021
ఇదొకసారి చూసుకో. అట్లాగే సాయి ధర్మ తేజ్ గారు కూడా తొందరగా కోలుకోవాలి, తొందరగా మనకు షూటింగ్ సినిమాకి రావాలని చెప్పాను మనస్ఫూర్తిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. కోరుకుంటూ ఆయన ఏదో నిన్న ఏదో చెప్పాడు, ఏంటది దేవాకట్ట జోహార్లు, దేనికి జోహార్లు దేవాకట్ట గారికి, దేనికి జోహార్లు? అరే ఎది సన్నాసి పిచ్చి పీకే, రిపబ్లిక్ సినిమా కృష్ణా జిల్లాలో అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఎంతకో నేను చెప్పండి, చెబితే మీరు మీరు కనుక్కోవాలంటే నువ్వు కనుక్కో. వెస్ట్ గోదావరి ప్రవీణ అని ఆయన తీసుకున్నాడు. ఎంతకో నేను చెప్పండి, చెప్తాను నా దగ్గర లెక్కని, మీకు కావాలంటే మీరు తీసుకోండి. ఈస్ట్లో భరత్ అని ఆయన తీసుకున్నాడు, రాజమండ్రి అనుకుంటా భరత్ గారిది. ఆయన ఎంతకు తీసుకున్నాడో నేను చెప్పండి, చెప్తాను మీ దగ్గర కావాలంటే నువ్వు తెలుసుకో ఒకసారి. సన్నాసి నారు సన్నాసి, ఇంటర్నెట్ ఉన్నావుగా, నీకే వింటున్నావా? వింటావు ఇలాకేం చెప్పావు. సీడెడ్ రెండున్నరకే, ఇది రెండున్నర అంటే ఏం మరి తెలియదు, 2.5 లక్షలు ఏంటో మరి ఇది తెలియదు. సీడెడ్ ఒకటి తీసుకున్నారంట పాపం, ఏడవలేక నవ్వుతూ ఇంకో పక్కన ఒకడు ఉన్నాడు, అయన్ని పక్క తర్వాత మాట్లాడుకుందాం లేని. ఆ దిల్రాజు రెడ్డి గారు వైజాగ్ తీసుకున్నారు. ఇవన్నీ ఆల్రెడీ కట్టాదేవ గారు ఏమి గాల్లో ఏమి లేరు పీకే గారు, సినిమా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేశారు, అన్నీ జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భారతదేశంలో 1గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవడైతే అక్రమాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తారో, దుర్మార్గాలు చేస్తారో, వాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సింహస్వప్నం. నీకు సింహంలా కనబడుతుందంటే ఇక నువ్వులే తెలుసుకో, నువ్వు నువ్వెవరో నువ్వేంటో. సక్రమంగా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎవరు వ్యాపారం చేసినా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, హ్యాపీగా వ్యాపారాలు చేసుకొని వస్తుంది, ఏం ఇబ్బంది నీ జోలికి ఎవరికి రాదు. దానికి ఉదాహరణే జీవో 35 ఇచ్చినా కూడా ఈ రోజుకి ప్రొడ్యూసర్లందరూ కూడా ఇంతింత ఎందుకు తీసుకెళ్తున్నారనేది. వినోదాన్ని అందిస్తున్నాం డబ్బులకి అని చెప్తున్నా. చివరిగా ముగింపుగా మనలో మనకి నేను నీ సినిమాలన్నీ కూడా నిన్నే కదా బాలకృష్ణ గారిది కూడా చాలా సినిమాలు చూశాను, అంటే మాకు పడకపోయినా. ఇక మిగతా కుర్రోళ్ళ అందరి కూడా దాదాపు అన్ని సినిమాలు చూస్తాను. ఎందుకంటే ప్రతి తెలుగువాడికి సినిమా అనేది ఒక పెద్ద ఆపేక్ష, ఇది ఒక ఎంటర్టైన్మెంట్. తెలుగు వాళ్ళకు కొద్ది సినిమా పిచ్చి ఎక్కువ. కెమెరామెన్ గంగతో రాంబాబు నాతో పాటు చాలా కోట్ల మంది చూశాం, మాకు ఎంటర్టైన్మెంట్ లేదు. బాధుడే బాధుడు, మా డబ్బులు ఎవడిస్తాడు? సర్దార్ గబ్బర్ సింగ్ పెద్ద బండ, మా డబ్బులు మాకు ఎవడిస్తాడు? కాటమరాయుడు అజ్ఞాతవాసి వకీల్ షాప్, మాకు దెబ్బడిపోయిందా బాబు నీ సినిమాకు చూసి? ఎంటర్టైన్మెంట్ లేదా దాంట్లో? ఎంటర్టైన్మెంటే ఉంది నీకు, సరిపోయింది. మా పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి, మేము మాత్రం దివాళా తీసేసాం. ఇది గమనించి మాట్లాడేప్పుడు పుచ్చం నీచం. సినిమాలో అనుకో డైరెక్టర్ యాక్షన్ అంటాడు, నువ్వు రే సన్నాసి అంటే ఎదురుకుండా విల్లంగాడు అమ్మమ్మ అని అనమంటారు, ఎందుకంటే ఆడి యాక్షన్ చేసిన డబ్బులు ఇస్తారు. ఇది లైవ్ వర్తమానం, యాక్టింగ్ కాదు. తోలు తీసేస్తారు జాగ్రత్త, తమాషా ఎవరు తోలు తెస్తాను? కాబట్టి నీ తిక్కలేదు, మొత్తం లెక్క ఉందనేది సమాజానికి తెలిసింది. కాబట్టి అన్నీ మూసుకుని జాగ్రత్తగా సినిమా యాక్టింగ్ చేసుకో, చంద్రబాబుతో కలిసి పనిచేసుకో, ఎవరికి అభ్యంతరం లేదని చెప్తూ సెలవు. రోజు మోడీ గారితో, అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, బీజేపీతో కలిసి తిరుగుతున్నాడు కదా. ఎందుకు వేసేయించచ్చు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా, బాధ్యత లేదా? పెద్ద నీతులు చెప్తాడుగా, పట్టించే
ఎవడొద్దన్నాడు? ఎవడొద్దన్నాడా? మేమన్న వరిని బతిమాలేమా? బాబు పట్టించుబాకు పట్టించుబాకని. శంషే, నీకు దమ్ము ఉంటే, నీ మాటలో సత్యం ఉంటే, నువ్వు నిజాయితీ గలవాడైతే, ఎస్, నీకు ఏ పోలీసు వాడు చెప్పాడో ఆయన్ని తీసుకుని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారి దగ్గరికి వెళ్ళి, ఆ నేలమాగిల్లో ఉన్న ఏం చేయించు, అరెస్ట్ చేయించు మమ్మల్ని అందరినీ, జగన్మోహన్ రెడ్డి గారిని చేయించు. వద్దునే ఎవడన్నాడు? చెప్తావుగా, మొన్న ఎప్పుడో మాట్లాడేవుగా, నేను ఏలేస్తే సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చేస్తాడని చెప్తున్నావుగా, డిఫెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ రారా? ఏదో కడియంలో ఏదో జరిగిందని ఏలేస్తే ఢిల్లీ నుంచి ఎవరో వస్తారని చెప్తున్నాడుగా, కేంద్ర మంత్రి వచ్చేస్తాడని చెప్తాను పిలు.